జై కాశీ. ఇప్పుడు మన ఆశ్రమం పైనే ఉన్నాం. గంగా వీల్ ఉంది కదా మన ఆశ్రమం, చూడొచ్చు గంగని ఎంత పైకి వచ్చినదో. రూమ్స్ అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నాయి మన ఆశ్రమంలో కూడా. స్నానానికి ఎటువంటి ఇబ్బంది లేదు. గంగా స్నానానికి ఎటువంటి ఇబ్బంది లేదు, విశ్వనాథ దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేదు. రెండు రోజుల నుంచి ఒక 5 నిమిషాలు తుంపర పడుతుంది, వెళ్ళిపోతుంది అంతే. పెద్ద వాన లేవని చెప్పాలి కాశీలో. జై కాశీ. ఇప్పుడు వచ్చేసి మానసరోవర్ ఘాట్లో ఉన్నాం, చూస్తున్నారు కదా వాటర్ అంతా కూడా పైకి వచ్చేసింది. ఈ నెల లాస్ట్ వరకు వాటర్ అనేవి ఇంత పైన ఉంటాయి. స్నానాలకు అనుకూలంగానే ఉంది, అందరూ స్నానం చేస్తున్నారు, వెళ్తున్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు స్నానాలకి. కాకపోతే ఏంటంటే ఆ పక్క వడ్డుకు పోవడం కొద్దిగా కష్టము. బోట్స్ అనేవి ఇంత వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు బోట్స్ అనేవి తిరగడం కష్టము. ఒక 4-5 రోజులు నీళ్ళకి పోయి అంటే మళ్ళీ బోట్స్ తిరుగుతాయి యథావిధిగా. గంగా స్నానానికి ఎటువంటి ఇబ్బంది లేదు స్నానానికి కానీ, దర్శనానికి అయితే చాలా ఖాళీగా ఉందని చెప్పచ్చు. విశ్వనాథ దర్శనం ఇప్పుడు ఆదివారం సోమవారము పండగలు ఈ సమయాలు కాకుండా ఏ సమయంలో అయినా సరే ఇంకా కాశీలో విశ్వనాథ దర్శనం అనేది చాలా ఈజీ అని చెప్పచ్చు. లేదంటే పండగల సమయంలో అయితే 1 నుంచి 2 గంటల సమయం పడుతుంది దర్శనము, విశ్వనాథ కాలభైరవ దర్శనము. చూడొచ్చు మానసరోవర్ ఘాట్ పక్కనే క్షేమేశ్వర్ ఘాట్, అటు పక్క అయితే ఫుల్గా నిండిపోయి ఉన్నది. వానలేం పడింది ఏం లేదు, లైట్గా తుంపురు ఉంది అంతే. కాశీలో పెద్దగా వానలు పడింది ఏం లేదు చెప్పాలంటే. అయ్యే బాబాలో నా అయ్యే